కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలంలోని సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మత్స్యకారులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎన్ని పనులు చేసినామో, ఎటువంటి పనులు చేసినామో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు మన పథకాలను చూస్తే పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ పరిశీలన అవుతా ఉన్నారు. ఒక్కొక్క పథకం చెప్పుకుంటా పోతే ఇట్లా చేస్తున్నారా ఇట్లా చేస్తున్నారా, ఢిల్లీలో పోయినప్పుడు కొందరితో చర్చిస్తే మేము 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తున్నామంటే ఆశ్చర్యపోతున్నారు. మీరు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? అందులో ఫ్రీ కరెంట్ అని అంటే ఫ్రీనా, ఇది ఎట్లా సాధ్యమవుతుంది మీకు అని ఆశ్చర్యపోతున్నారు. రైతుల విషయంలో రైతు బంధు పథకం ఎకరానికి 4000 రూపాయలు ప్రతి పంటకు, అంటే సంవత్సరానికి 2 పంటలకు 8000 రూపాయలు. ఈ పథకం చూసి దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల పార్టీలు కూడా వారి మేనిఫెస్టోలో పెట్టుకుంటున్నారు. రైతు బంధు స్కీమ్ మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తాం తెలంగాణ తరహాలో. ఈ రైతు బంధు పథకం ఎంత ప్రసిద్ధి చెందిందంటే ప్రపంచంలోనే ఐక్యరాజ్య సమితి దీని రైతు బంధు స్కీమ్ను గుర్తించడం జరిగింది. ప్రపంచంలో మంచి పథకాల్లో 20 పథకాలు అనుకుంటే ఆ 20లో మన రైతు బంధు పథకం కూడా ఒకటిగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది.